ఏంటి సార్ ఇది, అందరూ ఇలా అడిగింది అడిగితే నేను వెళ్ళొద్దా? ఏయ్ సార్, అడిగిన దానికి సమాధానం చెప్పకుండా ఏదేదో వాక్తవేంటి? సార్, నేను ఆటో చూసి అక్కడికి వెళ్ళాను. అక్కడ ఒకటి రక్తం కారుతున్న కత్తి పట్టుకుని ఆటో ఎక్కాడు సార్. అప్పుడు అక్కడికి వెళ్ళి చూస్తే ప్రాణం ఉందని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను సార్. అంతే, నేను వెళ్ళొచ్చా? ఆ నరికిన వాడిని చూస్తే ఐడెంటిఫై చేయగలుగుతావా? చేయగలుగుతాను సార్, కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వాలంటే నాకు భయంగా ఉంది సార్. తమ్ముడు, అవన్నీ ఇతన్ని తీసుకుని హాస్పిటల్లో అడ్మిట్ చేసే ముందు ఆలోచించాల్సిన విషయాలు. అర్థమైందా? వీడి గురించి అన్ని విషయాలు తెలుసుకోండి. అతనికి బాడీలో చాలా దెబ్బలు తగిలాయి. ఆల్కహాల్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల బ్లడ్ ఎక్కువగా పోయింది. వీఆర్ డన్ అవర్ బెస్ట్. అయినా 48 hours అబ్జర్వేషన్ లో ఉంచిన తర్వాతే ఏదైనా మీకు చెప్పగలుగుతాం. మేడం, ఈ విషయంలో మీకెవరి మీద అనుమానం ఉందా? సార్, నేను వెళ్ళొచ్చా సార్? నా కోసం నా ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. సరే వెళ్ళు. ఇదిగో చూడు, నువ్వు సిటీ వదిలి బయటకు వెళ్ళకూడదు, ఎందుకంటే నిన్ను ఎంక్వైరీ కోసం మేము ఎప్పుడైనా పిలవచ్చు. ఓకేనా? వెళ్ళు. మేడం, అడుగో. అతనే మీ హస్బెండ్ కాపాడి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేశాడు. నేను చెప్పే జాగ్రత్త విను. తెల్ల చెట్టు మీద రెడ్ చెక్స్ ఉంటాయి అతనికి, వాడే. ఇప్పుడే కదా తెల్ల షర్ట్ రెడ్ చెక్స్ అని చెప్పాడు. ఏంట్రా బావా, ఏమైంది? రే, ఇంతవరకు నన్ను అడిగిన క్వశ్చన్స్ అడిగి చంపేశారు, ఇక నువ్వైనా క్వశ్చన్స్ అడగకుండా బండిది. ఎక్కడికి? చెప్తాను పద. ఏమైందిరా? ఏం చెప్పంటావు? ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసింది. అయితే నీ లవ్ స్టోరీ అయిపోయినట్టే. రే, ఊరికే ఉండు. రే మామా, బేసిక్ గానే ఒక కన్ఫ్యూషనిస్ట్, నువ్వు వెళ్ళడం కూడా లేట్ అయింది కదా. ఆ గ్యాప్ లో నీతో జంప్ అయ్యే ప్లాన్ ని క్యాన్సిల్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఇంటికెళ్ళి హాయిగా పడుకొని ఉంటుంది. రే, తను ఏది ఏమైనా నన్ను తిడుతుంది గాని అలా ఫోన్ స్విచ్ ఆఫ్ చేయదురా. అలాగా? ఏదో జరుగుంటుందిరా. ఏం జరుగుంటుందంటో? అదే అర్థం కాలేదు పద. అనా, కలియుగంలో బ్యాచులర్ గా ఉండకూడదనుకున్న ఏకైక వ్యక్తిని నేను మాత్రమే. సేట్జీ, మ్యాటర్ వాట్ జీ, ఎంజాయింగ్ గా ఎంజాయ్ ఎంజాయ్. ఎక్స్క్యూజ్ మీ, ఒక కాల్ చేసుకోవాలి, మీ ఫోన్ ఒకసారి ఇస్తారా? జర్రాగు తల్లి, జర్ర ఒక్క నిమిషం. సేట్జీ, ఆల్ మై ఫిగర్ సూపర్. ఏంది, ఆపరేషన్ ఫెయిల్ అయిందా? నో కోఆపరేషనా? ఇదిగో సేట్జీ, నువ్వు నా దోస్తువి కానీ క్యాష్ మాత్రం ఇచ్చేది లేదు. ఇదిగో సేట్, నేను రీసెంట్ గానే డీసెంట్ అయినా. ధనలక్ష్మి, ఏయ్ ధనలక్ష్మి, ఏ నువ్వెందుకు బండి తీసినావు? నువ్వెక్కవేయా చెప్తానా?